హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఆ వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు. కొత్తగా మరో 4 కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ 2 కింద ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు మెట్రో రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. కారిడార్ 4 కింద నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 29 కిలోమీటర్లు, మైలార్దేవపల్లి నుంచి ప్రతిపాదించిన హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు, అలాగే కారిడార్ 5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రోను రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కారిడార్ 6 కింద మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు, కారిడార్ 7 కింద ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మెట్రో రూట్ మ్యాప్ ను అధికారులు ఖరారు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో కొత్తగా మెట్రో కారిడార్ ను పెరిగించాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మెట్రో రైలు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏ ప్రాంతాల్లో అయితే మెట్రో రైలును పొడిగించాలని అధికారులు ప్రభుత్వం నిర్ణయించిందో అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఫేజ్ 2 లో అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఫేజ్ 2 లోని ఇతర ప్రాంతాల్లో దాంతోపాటు ఇటు ఫేజ్ 4 కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కానీ అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కానీ ఏర్పాటు చేసేదాన్ని, అదేవిధంగా ఇటు పటాన్చెరు మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు ఏర్పాటు చేసేటువంటి మార్గాన్ని కానీ అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల వరకు ఆ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ మీదుగా మైల్దేవర్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే వరకు దాదాపు 29 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో ఇట్లా ఈ విధంగా మైల్దేవర్పల్లి నుంచి ఆరాంఘర్ వరకు అక్కడ ఆరాంఘర్ వరకు ఉండేటువంటి కొత్తగా హైకోర్టు ఏ ప్రాంతంలో అయితే వస్తుందో ఆ ప్రాంతం వరకు ప్రత్యేకంగా ఈ ప్రతిపాదన చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానగ్రామగూడ జంక్షన్, విప్రో జంక్షన్ ఈ ప్రాంతాలకు దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి. ఆ విధంగా అక్కడ ఐటీ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయాలని, ఈ విధంగా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన స్ట్రెచెస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో అంతా కూడా మెట్రో ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ప్రైమరీగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతాల్లో ఒక డిపిఆర్ తయారు చేసి ఆ తర్వాత నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు.